ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300,000 మందికి పెన్షన్ నీ ఇంటికి ఇస్తారు కట్టలు తెచ్చి, నువ్వు 300,000 మందికి ఏం చేస్తా? అప్పుడు ఏం చదువుతావు? రాత్రి పగలు ఇదే పని అయిపోతుంది, డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తాడంటావు. ఇంకోటి ఈలోపు మధ్యలో తినేవాడు తింటానే ఉంటాడు. వృద్ధులు వికలాంగులు అందరినీ నీ వాయిట్లో కూర్చోబెట్టుకుని నీ చేతికి ఇయ్యాలా డబ్బులు? ఎమ్మెల్యే ఏమైనా బ్యాంకా? కాదు కదా, అట్లాగా ఆలోచించాలి కదా. మూడో లిస్టు ఎలా ఉండబోతుంది అనేది ఒకటి. దానికంటే ముందు రెండో లిస్ట్ చూసుకుంటే అడిగిన వాళ్ళకి కాదనుకుండా, అంటే మార్పులు, ఎంపీలు కావాలనుకున్న వాళ్ళు ఎంపీలకు ఇచ్చారు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఉడంగగీత లాంటి వాళ్ళు పెట్టపని పెడితే వాళ్ళకి ఇచ్చారు. అలాగే సీనియర్లు కూడా కాదనకుండా వాళ్ళ కొడుకులకి సీట్లు ఇచ్చారు. ఏంటి ఇక్కడ రేపు వాళ్ళ కొడుకులను గెలిపించుకునే బాధ్యత తండ్రుల మీద పెట్టారా? లేదంటే వీళ్ళు గెలిస్తే తండ్రులు కూడా రేపు పొద్దున్న పదవులు ఇచ్చి పార్టీలో ఉంచుకుంటారా? మీరు ఒకసారి రాధాకృష్ణ రామోజీరావు గారితో మాట్లాడి చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమని రాస్తున్నారు, జగన్ ఎవడి మాట వింటలేదు, మూర్ఖంగా వెళ్ళిపోతున్నాడే, మీరేమో వాళ్ళ మాట అడిగి చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అంటున్నారు. మరి రెండింటికి పూర్తి నాకు అలా అనిపించింది అంతే. అది అది సమస్య ఏంటంటే అక్కడ ప్రాక్టికల్ గా తను కొంతమంది అడుగుతారు, అయ్యా నేను ఎంపీ అనే చేస్తానని ఎవడంట్లా.